మాడ్యూల్ 7 దీక్ష క్విజ్ పాఠశాల ప్రక్రియలో లింగ భావనను సమగ్రపరచడం. భారతీయ సమాజంలో సామాజిక కట్టుబాట్లు నిబంధనలు మరియు విలువలు నిర్దేశించే వ్యవస్థ పితృస్వామ్యం మరియు మాతృస్వామ్యం. తర్వాత ప్రశ్న, సామాజిక విజ్ఞాన శాస్త్ర బోధనాభ్యసన ప్రక్రియలో లింగ దృక్పథాలను సమర్థవంతంగా సమ్మిళితం చేయడం ద్వారా విద్యార్థులు సామాజిక రాజకీయ ఆర్థిక అంశాలకు సంబంధించిన వివిధ రంగాలలోని అసమానతలను విశ్లేషణాత్మకంగా పరిశీలించి ప్రశ్నించడం నేర్చుకుంటారు. తర్వాత ప్రశ్న, లింగ సమానత గల సమాజాభివృద్ధికి క్రింది వాణిలో దీనిపై దృష్టి పెట్టాలి. దీనికి సరైన సమాధానం బాలురు, బాలికలు, ట్రాన్స్జెండర్లు, తల్లిదండ్రులతో కూడిన మొత్తం సమాజం. తర్వాత ప్రశ్న, పాఠ్యపుస్తకాలను మరింత లింగ సమ్మిళితంగా ఎలా రూపొందించవచ్చు? దీనికి సరైన సమాధానం లింగ తటస్థ భాషను ఉపయోగించడం, మహిళలు ట్రాన్స్జెండర్లు సాధించిన విజయాలు మరియు లింగ సమానతను తెలిపే దృశ్య ప్రదర్శన ద్వారా. తర్వాత ప్రశ్న, అంతర్లీన విద్యా ప్రణాళికను పాఠశాలల్లో ఏ విధంగా అమలు చేయాలి? సంస్థాగత ఏర్పాట్లు, సముచిత స్థానం కేటాయించడం, పాఠశాల ఉత్సవాల్లో బాలురు, బాలికలు మరియు ట్రాన్స్జెండర్లకు పనులను కేటాయించడం ద్వారా. తర్వాత ప్రశ్న, జెండర్ అనేది ఒక సామాజిక నిర్మాణం. తర్వాత ప్రశ్న, కింది వాణిలో దేని ద్వారా తరగతి గదిలో లింగ సమానతను పెంపొందించవచ్చు? దీనికి సరైన సమాధానం బాలురు మరియు బాలికలను సంబోధించే క్రమంలో వాడే విశేషణ పదాలను జాగ్రత్తగా ఉపయోగిస్తున్నామో లేదో నిర్ధారించుకోవడం. ఇది సరైన సమాధానం. తర్వాత ప్రశ్న, లింగ సమానత్వం యొక్క ముఖ్య సూత్రం. అందరి పట్ల సమాన వైఖరి కలిగి ఉండటం, పురుషులు స్త్రీలు మరియు లింగ మార్పిడి చేసుకున్నవారు. జెండర్ యొక్క లక్షణం ఏమిటి అంటే, సామాజిక నిబంధనల ఆధారంగా ఆపాదించబడిన లక్షణం, లింగ విశ్లేషణ ద్వారా అవగాహన చేసుకునేది, స్త్రీ మరియు పురుషుల మధ్య గల సామాజిక వ్యత్యాసాలు. క్రింది వాటిలో ఏది ప్రజాస్వామ్యానికి ఒక సవాల్ అని పరిగణింపబడదు? పర్యావరణ హాని. తర్వాత ప్రశ్న చూద్దాం, క్రింది వాణిలో ఏది జీవ సంబంధంకు సంబంధించినది? ఋతుస్రావ సమయంలో మహిళలు తీవ్రమైన నొప్పికి గురవుతారు. లింగ సమానత అనగా పురుషులు మరియు స్త్రీల యొక్క సంబంధిత అవసరాలకు అనుగుణంగా న్యాయమైన వైఖరి కలిగి ఉండటం. తర్వాత ప్రశ్న చూద్దాం, క్రింది వాణిలో ఏది పాఠశాలలో లింగ భావనను సమగ్రపరచటకు గాను ప్రధానోపాధ్యాయులు తీసుకోవలసినటువంటి ప్రామాణికాలు? అందరికీ సమాన అవకాశాలు సమకూర్చడం మరియు తరచూ పాఠశాలలో లింగ తనిఖీలు నిర్వహించడం. తర్వాత ప్రశ్న, ఎటువంటి అభ్యసన సామాగ్రిని తరగతిలో ఉపయోగించాలి? వైవిధ్య సమూహాలు అందరికీ సంబంధించిన అవసరాలకు అనుగుణమైనది. లింగ భావన అనేది మహిళలకు సంబంధించినదిగా కాకుండా అందరికీ సంబంధించిన అంశమని ఎందుకు భావించాలి? సామాజిక విలువలు అందరి బాధ్యత కాబట్టి స్త్రీలు, పురుషులు, ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ పరిగణింపబడాలి. పాఠశాలలో స్నేహపూర్వక లింగ వాతావరణం అంటే సామాజిక మరియు భౌతిక పరిస్థితుల్లో బాలికలు
బాలురు మరియు ట్రాన్స్జెండర్ల అవసరాలకు అవసరాలను మరియు అనుభవాలను అర్థం చేసుకునుట క్రింది వాటిలో ఏది లింగ వివక్షను గురించి తెలిపేది కాదు మధ్యాహ్న భోజనం నిర్వహణలో బాలురు మరియు బాలికలు ఇద్దరికీ సమాన బాధ్యత అప్పగించుట తరగతి గదిలో స్నేహపూర్వక లింగ వాతావరణాన్ని ఉపాధ్యాయులు ఎలా నిర్వహించాలి లింగ భావనతో సంబంధం లేకుండా అందరూ సంకోచించకుండా మాట్లాడడానికి ప్రోత్సహించటం అంతర్లీన విద్యా ప్రణాళికకు సంబంధించి కింది వాణిలో ఏది నిజం కాదు ఇది ఉద్దేశపూర్వకంగా ముందుగానే తరగతి గదిలో పాఠాలు విలువలు నిబంధనలు నిర్మాణాత్మక పద్ధతిలో బోధించడానికి అధికారికంగా తయారు చేయబడిన ప్రణాళిక టోటల్ క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ ఆన్సర్డ్ 20 క్వశ్చన్ స్కిప్డ్ 0 సబ్మిట్ యువర్ స్కోర్ ఈజ్ 20/20 This is the end. If you having any doubts, please send to me and give your valuable suggestions. Please share, like and subscribe this channel. Thanks for the watching. Have a good day.